హావ్యోస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మన భారత వైమానిక దళం యుద్ధ విమానాలతో క్షిపణులతో ఎంతో పటిష్టంగా ఉంది. అయినా కూడా శత్రులకు మరింత ధీటుగా సమాధానమిచ్చేలాగా తన నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. తాజాగా మరో రెండు ఇజ్రాయెల్ ఫాల్కన్ ముందస్తు హెచ్చరిక నియంత్రణ వ్యవస్థ విమానాలను కొనుగోలు చేయడానికి భారత్ ఆసక్తి చూపుతోంది. అయితే వీటి ఖరీదు $100 కోట్ల వరకు ఉండొచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గతేడాది బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన చేపట్టిన దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ యుద్ద విమానాలు ఎదుర్కోవడానికి ప్రయత్నించినప్పటి నుంచి కూడా రెండు అవాక్స్లను వేగంగా సమకూర్చుకోవాలన్న చర్చ అయితే నడుస్తోంది. అయితే ఇటీవల తూర్పు లదాఖ్లో చైనాతో సరిహద్దు వివాదం ఏర్పడిన నేపథ్యంలో భారత్ ఈ కీలక నిఘా వ్యవస్థలను సమకూర్చుకుంటోంది. అయితే భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే 3 ఫాల్కన్ అవాక్స్ వ్యవస్థలున్నాయి. అదనంగా 2 వ్యవస్థలను సమకూర్చుకోవటం వల్ల భారత గగనతల రక్షణ యంత్రాంగం మరింత మెరుగుపడుతుంది. దాదాపు $2 బిలియన్ ఖర్చవుతుందని అంచనా వేసిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. వీటి కొనుగోలుకు ఆమోదం తెలిపే ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ ఈ ఒప్పందానికి తుది సంకేతం ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే అధిక ధర కారణంగా మిగతా వారందరూ ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టేశారు. కానీ తాజా ప్రణాళిక ప్రకారం భారత్ 2 AWACS అవాక్స్ విమానాలు కొనుగోలు చేయనుంది. అయితే అవాక్స్ ను గగనతల నిఘా నియంత్రణంగా కూడా పేర్కొంటారు. ఇది చాలా దూరం నుంచే శత్రుల యుద్ద విమానాలను క్షిపణులను అలాగే శత్రు బలగాల కదలికను కూడా చాలా స్పష్టంగా పరిశీలించగలదు. అలాగే మన భూభాగంలో ఉంటూనే శత్రు భూభాగంలోని పరిస్థితులను కూడా గమనించగలదు. ఈ ఫాల్కన్ వ్యవస్థలో హైటెక్ గ్రీన్ ఫైన్ రాడార్ వ్యవస్థ ఉంది. ఇది 300 నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువులను అతి సులువుగా గ్రహించగలదు. అయితే ఫాల్కన్ అవాక్స్ ను రష్యా నుంచి కొనుగోలు చేసిన IL-76 రవాణా విమానంపై అమర్చుతారు. వీటికి తోడు భారత్ వద్ద స్వదేశీయంగా అభివృద్ధి చేసిన 2 గగనతల రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అయితే అవాక్స్ల విషయంలో భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ చైనా వద్దే ఎక్కువ అవాక్స్ లు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే పాకిస్తాన్ దగ్గర 1-7 అలాగే చైనా దగ్గర 1-20 పైనే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో రక్షణ బలగాల పునర్నిర్మాణ ప్రక్రియను సైనిక వ్యవహారాల విభాగం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వైమానిక దళం ఆధ్వర్యంలో కొత్తగా గగనతల రక్షణ కమాండ్ ప్రయోగరాజులో ఏర్పాటుగానుంది. అయితే అక్టోబర్2వ వారంలో ఇది ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. త్రివిధ దళాల వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలను ఏకతాటిపైకి తెచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేరళలోని కొచ్చి లేదా కర్ణాటకలో కార్వార్ కేంద్రంగా ఈ సముద్ర కమాండ్ ను ఏర్పాటు చేయాలని సైనిక వ్యవహారాల విభాగం కూడా భావిస్తోంది. సో మొత్తానికైతే మన భారత వైమానిక దళంలో 2 ఇజ్రాయెల్ కి సంబంధించిన అవాక్స్ విమానాలు అయితే చేరబోతున్నాయి.